ఇంకా ఎక్కువనే ఉన్నారు బ్యాంకర్ల ప్రకారం. కానీ మీరు చెప్పిన 15 లక్షల మంది ఎవరు మేము ఉన్నామా లేవా అని చెప్పేసి రైతులు కూడా మళ్ళీ గందరగోళంలో ఉన్నారు. మా ఊళ్ళో అసలే రాలేదు అని చెప్తున్నా ఒక్కొక్క రైతు. ఇవాళ చూసినాం మనం గట్కేసర్ నుంచి 1200 మంది రైతులు ఉంటే సొసైటీలో ఒక్కరికి కూడా మాఫీ కాలేదు అని. అక్కడ అధికారి వాళ్ళు పోతే అసలు ఇంకా మొదలు పెట్టలేదు సొసైటీలకు అని చెప్పిండట. చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది. చాలా సొసైటీలలో మేము వెళ్ళిన అడిగిన చోట, సార్ మా సొసైటీలో 2000 ఉంటే 300 మందికి అయింది, 400 మందికి అయింది అని చెప్తున్నారు. మా గ్రామంలో 700 ఖాతాలుంటే ఇప్పటి వరకు 150 మందికి అయింది అని చెప్తున్నారు. మరి ఒక చోట సొసైటీ అధికారి ఇంకా సొసైటీ లేదు మొదలు పెట్టలేదు, మొదలు పెట్టడానికి వస్తాయి అని చెప్తున్నాడట. చెప్పడం ఏంది, ఆయన సాఫ్గా మీడియాకే చెప్పిండు. అంటే ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో? మంత్రుల మాటలకి పొంతన లేదు, అధికారుల మాటలకి పొంతన లేదు. రుణమాఫీని ఒక గందరగోళం చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 17,13,000 మంది ఎవరైతే ఉన్నారో మీరు చెప్పిన ప్రకారం వాళ్ళ వివరాలను వెంటనే చెప్పండి. ఈ 8,00,000 మంది ఏదైతే మీరు చెప్పిన ప్రకారం 2 లక్షల పైన రుణం తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఏ తారీఖు లోపల వాళ్ళు బ్యాంకులలో జమ చేయాలనో, ప్రభుత్వం ఏ రోజు తను ఇవ్వాల్సిన 2 లక్షలు జమ చేస్తుందో రైతాంగానికి స్పష్టతనివ్వండి. రైతాంగం వాళ్ళ వ్యవసాయం పని వదిలిపెట్టుకొని బ్యాంకుల చుట్టూ, సొసైటీల చుట్టూ, ఇతర అధికారుల చుట్టూ తిరిగి అక్కర లేకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని చెప్పి బాధ్యత మీ పైన ఉంది. డేట్ చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. వెంటనే అది చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని ద్వారా ముఖ్యమంత్రి చెప్పిన మాటలు అబద్ధాలని, రుణమాఫీ మొత్తం చేసిన అనే మాట మాట్లాడితే అది వాళ్ళకి సిగ్గుచేటని విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ, రైతుల పైన పోలీసులు చేస్తున్న దమనకాండను ఆపాలని, వెంటనే దీనిపైన ఒక శ్వేతపత్రం ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి, మొత్తం క్లియర్గా మీరు అనుకుంటున్న ప్రకారం, మీ నానుస ప్రకారం, మీ నిబంధనల ప్రకారం ఎంతమంది రైతులు మిగిలి ఉన్నారు, ఇంకా ఎన్ని డబ్బులు ఇవ్వాల్సినవి ఉన్నాయి, మొత్తం వివరాలు స్పష్టంగా వెంటనే ప్రజలకు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.